Pela TDP Kichendana, Kapu Netalu, Mazi MLA, Turpu Godavari Jillalo, Samavesam Kavadam, Kalakalam Rekettistondi. Mazi MLA Thota Trimurthulu Adhyakshatana, Kakinadaloni, O Hotello, E Samavesam Konsagutondi. Palu Jillaloni, Kapu Samajika Varganiki Chendina, Mazi MLA, Netalu, TDP ni Vedataranna Pracharamu Jorandukuntondi. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివరామ్ అందిస్తారు. శివరామ్ చెప్పండి. నిర్ణయం ఏమీ లేదు, అందరూ కలిసి ఏది ఎలక్షన్స్ వాడిపోయి ఉన్నాం, ఎలా వాడిపోయి ఏంటి నీ పరిస్థితి ఏంటి నీ పరిస్థితి ఏంటి అన్న దాన్ని ఒకసారి ఆత్మీయ సమావేశంగా పెట్టుకుని చేసాం. అంతకు తప్పించేమి ఇందులో ప్రత్యేకత లేదు. ఎజెండా ఏ లేదండి, ఒక పొలిటికల్ ఎజెండానే. ఎజెండా ఏముంటుంది, పొలిటికల్ ఎజెండానే. కానీ పార్టీలో ఇవాళ ఎన్నికల తర్వాత ఒకసారి అందరూ కలిసి పార్టీలో పొలిటికల్గా పోటీ చేసిన వాళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడుకుందాం అన్న. కానీ ఈ ఊహాగానాలు వస్తున్నాయి చూసారా, ఏదైనా పార్టీ మారిపోతామని పలానా. బీజేపీ నుంచి మీకు ఇన్విటేషన్ ఉంది, అలాగే వెళ్తున్నారు. ఎన్ని శుద్ధ అవాస్తవాలు, అన్నీ కరెక్ట్ కాదు. అలాగే బీజేపీలోకి వెళ్తున్నావనో ఇంకోటనో ఇంకోటనో, ఇక్కడ ఏ చర్చ జరగలేదు, అలాంటిది ఏమీ లేదు. మిగతా వాళ్ళు ఎవరన్నా మరి ఢిల్లీలో వెళ్ళేవాళ్ళు లేదంటే ఇంకోటి ఇంకోటో వాళ్ళు వెళ్తున్నారేమో తప్పితే, ఇక్కడ కూర్చున్నటువంటి తెలుగుదేశం పార్టీ కాపు నాయకులుగా కంటెస్టెంట్ కానీ కంటెస్ట్ చేయకుండా మిగతా ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా బీజేపీలోకి వెళ్ళటం లేదు. అక్కడ ఢిల్లీలో పరిణామాలు అదే టైంలో సైమల్టైన్స్గా ఇక్కడ జరగడం అనేది చాలా రాష్ట్రవ్యాప్తంగా కూడా చాలా సంచలనంగా ఉంది ఈ సమావేశం. అంటే మరి ప్రత్యేక ఎజెండా ఏమీ లేకుండానే చాలా క్యాజువల్గా మీరు విజయవాడ నుంచి కాకినాడ వరకు వచ్చి సమావేశంలో పాల్గొనరని అనుకోవచ్చా? మా నాయకుడు రేపు ఇప్పుడు ఆయన ఊళ్ళో లేరు, చంద్రబాబు గారు. రేపు చంద్రబాబు గారు రాగానే ఆయనతో కూడా అందరం కూడా కూర్చుంటాం, మాట్లాడతాం, విషయాలు ఇక్కడ జరిగిన అన్ని విషయం మాట్లాడతాం. తప్పితే ఏదైతే మీడియాలో ప్రచారం అవుతున్నటువంటి అవాస్తవాలు అవి మాత్రం అవాస్తవాలు. ఢిల్లీలో జరిగేమో వాళ్ళేదో కోయిన్సైడ్ అయినచ్చు, కానీ ఇక్కడికి దానికి సంబంధం లేదు. మేమైతే ఏ రాజకీయ పార్టీలో చేరడానికి ఈ సమావేశం పెట్టలేదు. మా పార్టీలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఒకసారి అంతర్మతనం చేసుకుంటూ ఓటమి ఇబ్బందులు కానీ ఏంటని, భవిష్యత్తులో అందరం కాపులందరూ ఒకే ఐక్యంగా ఉండాలి పొలిటికల్గా అనేది మాత్రం ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్దాం అనుకున్న దాన్ని తప్పితే, బీజేపీలోకి వెళ్తానికి సమావేశం పెట్టాం, అక్కడ సుజనా చౌదరి గారు లేదా ఇంకొకళ్ళు వెళ్తున్నారు కాబట్టి మేము బీజేపీలోకి వెళ్తానికి సమావేశం పెట్టేది మాత్రం అది శుద్ధ అవాస్తవం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏం సార్ లే, అందరికీ నమస్కారం అండి. ప్రత్యేకించి ఎజెండా అంటే ఏం లేదు. ఈసారి ఎన్నికల్లో మేమందరం ఓడిపోయిన తర్వాత ఒకసారి కలిసి ఏ రాజకీయ పరిస్థితుల్లో మనం ఓడిపోయాం ఒకసారి చర్చించుకొని సరదాగా ఒకసారి అందరం కలుద్దామని వచ్చాం. అందరూ బీజేపీలోకి వెళ్తున్నారనే ప్రచారం ఏం లేదు, అవేం లేదు. మేమందరం కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం ఉంటాం, అంతేకాదు నో కాంట్రవర్సీ. ఓన్లీ ఏంటంటే మాకు ఎప్పటి నుంచో కలుద్దామని అనుకుంటున్నాం. ఎన్నికలు ముందు కలిసే వాళ్ళమి, 1 ఇయర్గా ఎన్నికలు ఏడాది నుంచి కలవలేకపోయాం. సరే ఎన్నికలు అయిన తర్వాత ఒకసారి అందరూ కలిసి అన్న కలుద్దాం అనుకున్నాం. దర్ ఇస్ నో స్పెసిఫిక్ రీజన్ అండి. థ్యాంక్ యూ. మేడం ఏంటండి మీ అంటే పార్టీలో సంబంధించే రాజకీయపరమైన ఇబ్బందులు ఏం చర్చించారు? ఊరికి అందరం ఫ్రెండ్లీగా ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉన్నాం కాబట్టి, ఎలక్షన్ అయిన దగ్గర నుండి ఎవరికి కూర్చొని మాట్లాడడం అవ్వలేదు కాబట్టి, ఈరోజు అసలు ఎందుకు ఈ రకమైన పరిణామాలు జరిగాయి అనేది ఒకసారి సరదాగా మాట్లాడుకుందాం, అందరం కూర్చుందాం ఒకసారి అని
కూర్చోవడం తప్ప వేరే ఆలోచన చేయడానికి కానీ లేకపోతే వేరే విధంగా ఇప్పుడు నాయుడని మీరు అడిగారు ఆ విధమైన ఆలోచన చేయడానికి అవి ఒక్క పాయింట్ కూడా డిస్కషన్ రాలేదు. కేవలం వీటి గురించి అని చెప్పి అందరం కూర్చుందాం. ఎందుకు రాష్ట్రంలోని ఈరోజు జరిగిన పరిణామాలు కానీ ఈ రకంగా మనం ఇబ్బంది పడాల్సి వచ్చింది అనే వాటి గురించి మాత్రమే చర్చించడం జరిగింది. థ్యాంక్ యూ. మొత్తంగా చూసినట్టయితే ఎవరైనా ఒకే మాట చెప్తా ఉన్నారు సమావేశం నుంచి బయటకు వచ్చి తాము కేవలం తమకు ఉన్నటువంటి రాజకీయ ఇబ్బందులు మాత్రమే చర్చించాం తప్ప ఎటువంటి పార్టీ మారేటటువంటి ఆలోచనను కానీ అటువంటి విధానాన్ని కానీ లోపలేమి చర్చించలేదనేటటువంటి మాట మాత్రం అందరూ ముక్తకంఠంతో చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మరి ఒకే ఒక సామాజిక వర్గానికి సంబంధించి అది కూడా ఆంధ్రాలో చాలా కీలకమైనటువంటి సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతి మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడ సమావేశం అవడం అనేది ఖచ్చితంగా రాష్ట్రంలో కేంద్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల రీత్యా ఇది ఖచ్చితంగా సెన్సేషన్ కలిగించేటటువంటి విషయమే, ఆసక్తిని కలిగించేటటువంటి విషయమే. అయితే ఆ లోగుట్టును మాత్రం వాళ్ళు ఎవరు కూడా బయట పెట్టడం లేదు ప్రస్తుతానికి. అంటే బహుశా ఇంకా కొన్ని దఫాల చర్చలు మరికొంతమందితోటి చర్చలు జరగాల్సి ఉందనేటటువంటి విషయం మనకు ఆఫ్ ది రికార్డ్గా చెప్తున్నటువంటి విషయం. అయితే వేరే వేరే ఆలోచనలు ఉన్నాయి కానీ ప్రస్తుతానికి ఇంకా అవి ఇంకా కూడా ఒక రూపుకు రాలేదు. త్వరలోనే ఇంకా మరికొంతమంది రాష్ట్రంలో చాలామంది నాయకులతో చర్చించి అంటే అటు పార్టీల నుంచి బీజేపీ నుంచి కానీ ఇట్లాంటి వాటి పార్టీల నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయంటే వాళ్ళకి అనుకూలమైనటువంటి యాంగిల్లో వాళ్ళు ఏవైతే ప్రతిపాదన చేశారో వాటి అన్నింటినీ ఫుల్ఫిల్ చేసి ఏమైనా భారీ స్థాయిలో ఒక కదలిక చేంజ్ పార్టీ చేంజ్ ఉంటుందా అనేటటువంటి విషయాన్ని తమంతా కూడా ఇంకా నిర్ధారించుకోవాల్సి ఉందని ఆఫ్ ది రికార్డ్గా మనకి చెప్తున్నటువంటి విషయం. పైకి మాత్రం ఇప్పటికైతే ప్రస్తుతానికి పార్టీ మారేటటువంటి అవకాశం ఏమాత్రం లేదని ఈ టీడీపీ కాపు నాయకులందరూ కూడా తెలియజేస్తారు.